ఏటీయూ మండల సెక్రటరీ ఎస్కే గౌస్ భాషా ఆధ్వర్యంలో వరదయ్యపాలెం వీఆర్ఏలకు పేస్కేలు నామినీలు రికవరీ చేసిన డిఏ మొదలగు సమస్యల పరిష్కారం కోరుతూ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్ భాష మాట్లాడుతూ పేస్కేలు అమలు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, రికవరీ చేసిన డిఏలను తిరిగి చెల్లించాలని, అర్హులైనటువంటి వీఆర్ఏలను వీఆర్ఓగా, అటెండర్, వాచ్మెన్, డ్రైవర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని, వీఆర్ఏ మరణించిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పేస్కేల్ వీఆర్ఏలకు కనీస వేతనం 26,000గా ఇవ్వాలని ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇచ్చిన డిఏ రికవరీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, డిఏతో కూడిన వేతనం ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈరోజు తిరుపతి జిల్లా వరదపల్లి మండలంలో వీఆర్ఏలు దీక్ష ప్రధాన డిమాండ్స్. తెలంగాణ వాళ్ళ మాదిరి పేస్కేల్ అమలు చేయాలి. అర్హులైన వీఆర్ఏలకు వాచ్మెన్, అటెండర్, డ్రైవర్లుగా ప్రమోషన్ కల్పించాలి. ఏళ్ల తరబడి నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలి. నిలిపివేసిన డిఏను, అరియర్స్ ను కొనసాగించాలి. నామినీలుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఐక్యత.